హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే, గుడ్ మార్నింగ్. ఇదేంటంటే సండే మార్నింగ్ అన్నమాట. సో మేమైతే దోశలు వేసేసుకుంటున్నాము. సో దోశ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఎక్కువ దోశ నేను వేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను దోశలు రెడీ చేసుకొని తినేస్తూ ఉన్నాము. సో మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అన్నమాట. ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రొయ్యల కర్రీ అలాగే రసం చేస్తూ ఉన్నాను. సో సింపుల్గా రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి నేను కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయన్నమాట త్వరగా, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం అందులోకి కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి. సో దీనికి అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అల్లం పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను. సో ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటో వేసుకుంటున్నాను. రొయ్యల కర్రీకి మామూలుగా ఒక టమాటో హాఫ్ టమాటో వేసుకోండి, ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ తీయగా ఉంటాయి కదా కొంచెం, అందుకని హాఫ్ టమాటో వన్ అలా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఏంటంటే దీంట్లో ఇప్పుడు నేను కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సో కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చివాసన అంతా పోవాలి, పసుపు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను రొయ్యలు ముందుగానే ఉడకబెట్టుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటే కొంచెం ఉడుకుతాయి ముందుగానే, ఎందుకంటే డైరెక్ట్గా ఇవి కర్రీలో ఉడకవు కదా, అందుకని ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇందులో నేను గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక లిడ్ పెట్టేసి నేను 10 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకున్నాను. ఇప్పుడు ఉడికిందా లేదని చూస్తా ఉన్నాను అన్నమాట. సో బాగా చిక్కగా వచ్చేసింది మన కర్రీ అనేది. బాగా పొగలు వస్తూ ఉంది నా ఫోన్కి అంతా, అది కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఏంటంటే కొంచెం గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఇందులోకి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా. సో ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. తర్వాత నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నేను ప్రతి కర్రీలో కొత్తిమీర వేస్తాను, ఎందుకు నాకు చాలా ఇష్టం అన్నమాట. సో దీంట్లో కూడా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇంకొంచెం చిక్కబడితే మన కర్రీ కూడా రెడీ అయిపోతుందంట కదా. భలే వచ్చిందండి కూర మాత్రం ఈరోజు, యమ్మీ యమ్మీగా అసలు చాలా బాగుండింది రొయ్యల కర్రీ. సో మా హస్బెండ్ కూడా చెప్పాడు చాలా బాగుందని. ఇక్కడ ఏంటంటే రసం ఎలా చేయాలో చూపిస్తానమాట నా స్టైల్లో. సో నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకొని ఇన్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఏంటంటే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేపుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలామంది పచ్చివాటిలతోనే ఈ చింతపండు రసంలో కలిపేస్తారనమాట. నేను ఏంటంటే ఇలా చేస్తాను, ఇలా బాగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ చింతపండు వాటర్ కలిపి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఎండుమిర్చి అలాగే టమాటో కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఏంటంటే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అన్నమాట. రసంకి మెయిన్గా కొత్తిమీర ఉంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా. సో ఈ కొత్తిమీర కూడా వేసి నేను బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే అదే బాండెట్లో నేను ఆయిల్ ఇంకేం యాడ్ చేసుకోలేదు. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ అనమాట, వాటిని దంచుకొని ఆ పౌడర్ చేసుకొని ఇలా బాండెట్లో వేసుకొని వీటిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటట్టు చేసుకొని ఆ రసం మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అవన్నీ, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని అవి కొంచెం బాగా నురుకులు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది కదా. సో రసం అనేది మనకి డైజెషన్ బాగా అవుతుంది, డైలీ ఒక ముద్దతైనా తినాలంటారు. నా రసం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది, అలాగే రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మా లంచ్ అయితే ఇదన్నమాట ఈరోజు. ఇక్కడ ఏంటంటే పాప కోసం నేను ఆమ్లెట్ వేస్తూ ఉన్నాను. ఏంటంటే పాప అంతగా తినదు రొయ్యలు, సో దానికోసమని ఇంకా పాప కోసం సింపుల్గా ఆమ్లెట్ వేసేస్తూ ఉన్నాను. ఆమ్లెట్ అయితే బాగా తింటుంది మా పాప, చాలా ఇష్టం కూడా తనకి. సో కొంచెం మిరియాలు పొడి వేస్తున్నాను. ఇక్కడ చూసేయండి తింటా ఉంది, మీకు హాయ్ చెప్తా ఉంది.
ఈ మధ్య ఏంటంటే తను నేను చెప్తున్నాను కదా హాయ్ హలో అని, మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని బయట ఎక్కడికి వెళ్ళిన చెప్పిన పరువు తీసేస్తా ఉంది. అస్సలు తిందండి, భలే విజిగిచ్చేస్తుంది. బాయ్ చెప్పేస్తా ఉంది మీకు. ఇది వచ్చేసి 3:30 అనమాట. ఇంకా మా హస్బెండ్ పుచ్చకాయ తెచ్చాడనమాట. నాకైతే చాలా ఇష్టం, మా పాపకి ఇంకా ఇష్టం అనమాట. అస్సలు పెట్టట్లేదు చూడండి, అక్కడ కట్ చేసుకొని ఆమె తినేస్తా ఉంది. పెట్టమ్మంటే పట్టును పెట్టనంటూ ఉంది. చాలా ఇష్టం కదా తింటారు పాపం. నాకు ఇప్పుడు చూడండి ఎలా అంటదో, తింటున్నా నాకు పెట్టు అంటే నేను తింటున్నా చూడు అంటే ఉంది. అసలు పెట్టదు అనమాట, భలే ముందు ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో ఫన్నీగా. నేను వెళ్ళిపోతానంటే సరే పెడతాను ఉండని చెప్పేసి ఆ స్పూన్ తీసుకుంటుంది అనమాట. తీసుకుని నోటి దాకా తీసుకొచ్చింది. అస్సలు పెట్టలేదు చూడు, నోట్లో పెట్టేసుకునింది. ఇంకైతే ఇది 4:30 అయిపోయిందండి. ఇంకా కాఫీ పెట్టేస్తున్నాను. ఇంతకుముందు టీయే తాగేవాళ్ళం అనమాట, బట్ ఇప్పుడు ఏంటంటే కాఫీ తాగేస్తా ఉన్నాను అనమాట. సో మా హస్బెండ్ కోసం అలాగే నా కోసం కాఫీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇక్కడ తాగేస్తా ఉన్నాను అనమాట. ఇంకేంటంటే నైట్ అదే చపాతి చేసుకుని తినేసాం. ఇక్కడ మేము సర్లేరు ఎవరు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.